ఎమ్మెల్సీకి ఉచ్చు ఇది మరొక కీలకమైనటువంటి అంశం మాజీ డ్రైవర్ హత్య కేసులో ఉదయ్ భాస్కర్ A1 తొలుత అనుమానాస్పద మృతి కేసు నమోదు బాధితురాలి ఒత్తిడితో హత్య కేసుగా మార్పు ఎమ్మెల్సీ కోసం కాకినాడలో ప్రత్యేక బృందాలు ఏ క్షణమైన వైసీపీ నాయకుడు అరెస్ట్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్యే అనంత ఉదయ్ భాస్కర్ కు ఉచ్చు బిగుసుకుంది ఈ కేసులో ఆయన పోలీసులు A1 నిందితుడిగా ప్రకటించారు అనుమానాస్పద మృతి కేసును కాస్త హత్య కేసుగా మార్చారు దీంతో ఏ క్షణమైన ఎమ్మెల్సీని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది తన భర్త మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడానికి ముందుగా ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలంటూ సుబ్రహ్మణ్యం భార్య 2 రోజులుగా పోరాడుతున్న విషయం తెలిసిందే చివరకు ఆమె తన పంతమే నెగ్గించుకున్నారు దీంతో కుటుంబం పోస్ట్ మార్టం నిర్వహణకు అంగీకరించింది అంతకుముందు పోలీసులు రోజంతా ఎంత ఒత్తిడి తెచ్చినా తన పట్టు వేడలేదు నా భర్త మృతదేహం కుళ్ళిపోయినా పర్వాలేదు కానీ పోస్ట్ మార్టానికి అంగీకరించలేదని తేల్చి చెప్పారు మార్చి అతడు బలవంతంగా తీసుకెళ్లిన శవ పంచనామాకు అంగీకరించలేదు ఈ దశలో పోలీసులు నన్ను కొట్టారా చేసిన విడుదల చేసిన ఆడియో సందేశం శనివారం తీవ్ర కలకలం రేపింది బంధువులు దళిత సంఘాలు రోడ్డెక్కే ఉద్రిక్తతలు పెరగడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చి వద్ద 4 డిఎస్పీలు 30 మంది ఎస్ఐలు 70 మంది కానిస్టేబుల్ మోహరించారు ఇంటి వద్ద సరైన భద్రత లేకపోవడం ఉదయ్ భాస్కర్ అనుచరులు అనుమానిత కదలికలతో భయభ్రాంతులకు గురై ఇంటికి తాళం వేసి బాధితులు సామర్ల కోటగదిలో తలదాల్చుకున్నారు పోలీసులు జాడ పసికెట్టి అక్కడికి వెళ్లి వాళ్లతో వేరాలాడారు శవ పంచనామకు సహకరిస్తే 40 లక్షలు వైసీపీలో పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు అందుకు వాళ్ళు అంగీకరించకపోవడంతో పోలీసులు వెనక్కి వచ్చారు క్రమేపీ ఒత్తిడి పెరగడంతో ఉప్పాడక సమీపంలోని కొమరగిరి బంధువుల ఇంటికి సాయంత్రం బాధితులు వెళ్లారు అక్కడ వెంటాడని పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా కారులో ఎక్కించుకుని మార్చిరి వద్దకు తీసుకెళ్లారు విషయం తెలుసుకున్న జేబీఎం పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ మార్చిరి ఎదుట ఆందోళనకు దిగారు దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది మార్చిరి వద్ద మృతుడి భార్య తల్లిదండ్రులు పోలీసులు కొట్టి బలవంతంగా సంతకాలు చేస్తున్నారు దళిత సంఘాలు తీవ్ర ఆందోళనకు దిగాయి కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్ శ్రావణ్ కుమార్ తదితరులు చర్చలు జరిపారు మార్చిరిలో పరిశీలించేందుకు శ్రవణ్ కుమార్ ఒక్కరిని పోలీసులు లోపలికి పంపారు కాసేపటికి బయటకు వచ్చిన శ్రవణ్ కుమార్ మృతుడి కుటుంబీకులు పోస్ట్ మార్టం కోసం సంతకాలు పెట్టడానికి నిరాకరించారని పోలీసులు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వెనక్కి తగ్గటం లేదని వివరించారు వారికి మద్దతుగా నిలబడాలంటూ తిరిగి మార్చిరి ఎదుటి రోడ్డుపై ఆందోళనకు దిగారు బాధితురాల డిమాండ్పై అర్ధరాత్రి దాటాక రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు వాళ్లు అక్కడే బైఠాయించారు మృతుని భార్య కుటుంబంతో ప్రభుత్వం తరపున కాకినాడ ఆర్డీఓ బీవీ రమణ చర్చలు జరిపారు పోస్ట్ మార్టానికి సహకరించాలని కోరారు అలా చేస్తే మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం మృతుని సోదరుడికి అవుట్ సోర్సింగ్ కొలువు కుటుంబానికి 5 ఎకరాల పొలం 8.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు అప్పటికే ఎమ్మెల్సీ అరెస్ట్ దిశగా పోలీసులు రంగంలోకి దిగడంతో బాధిత కుటుంబం ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించింది అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. కాకపోతే ఒక గది సగం సగం అంటూ సెక్షన్ కి 60 మంది విద్యార్థులు 3 నుంచి 8 వరకు ఒకే మీడియం తెలుగు మీడియం మాటే వద్దు కావాలంటే టీచర్ల గదుల్లోనే పాఠాలు పాఠశాలల విలీనంపై మార్గదర్శకాలు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అందులో అమ్మఒడికి అర్హుల సర్వే అన్నటువంటిది ఇందులో తరగతుల నిర్వహణకు పాఠశాలలో ఉన్న గదులు సరిపోలేదా ఒకే గదిని 2గా విభజించి 2 తరగతులను నిర్వహించండి ఇంకా సరిపోలేదు హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు పీఈటీల కోసం కేటాయించిన గదులను వాడుకోండి ఇది పాఠశాలల విలీనంతో ఇబ్బందులు పడుతున్న చోట అనుసరించాల్సిన విధానం మీద పెట్టారన్నట్టు. మొన్నటిదాకా పాఠశాలలకు అసలు గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లలే వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు పెరుగుతూ ఉన్నారు దాన్ని పాజిటివ్గా ఆలోచించలేక దాంట్లో ఖచ్చితంగా ఎక్కువ రాయమే ఎక్కువ పెట్టాలని చెప్పడంలో తప్పు లేదు రేపు పొద్దున స్కూళ్ళల్లో పిల్లలు వచ్చిన తర్వాత ఏమన్నా ఎక్కువ జనాలకి ఇబ్బందిగా ఉంటే ఆ వార్తలు వేయడంలో పర్లేదు కానీ ముందే విషం చిమ్ముకుంటూ సాగేటువంటి ధోరణ అయితే అంటే మంచి జరిగినా కూడా తట్టుకోలేకపోవడం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంతగా పిల్లలు పెరిగినటువంటి సందర్భం ఎప్పుడన్నా ఉందా అమ్మ ఒడి మీద పడి ఏడ్చాం లేకపోతే పిల్లలకి ఇచ్చే సంక్షేమాల పట్ల పడి ఏడ్చాం ఏడ్చి ఏడ్చి ఫైనల్గా గవర్నమెంట్ పాఠశాలలు అయితే బాగుపడుతుంటే నాడు నేడు కింద తట్టుకోలేనంత ఏడుపు ఎందుకు వస్తుందో ఆంధ్రజ్యోతి తనకి తాను ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు